వేదిక కనిపిస్తోంది కదా ఇక్కడ వరకు, మొత్తం రెండు మూడు చక్కర్లు కొట్టిన తరువాత ప్రభాస్ వచ్చి ఆ యెల్లో కలర్ వేదిక ఏదైతే ఏర్పాటు చేశారో రైలింగ్ లాంటిది, ఆ వెహికల్లోంచి అందులో దిగి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేసుకుంటూ అందరినీ హాయ్ అని పలకరిస్తూ వెళతారు ప్రభాస్. ఇదే ఈ రోజు ఈవెంట్ యొక్క ప్రత్యేకత. గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక పాత్రను పరిచయం చేయడం కోసం ఇలా ఈవెంట్ను పెట్టిన సందర్భం లేదు, కానీ ఇప్పుడు మనం కల్కి 2898 AD మూవీలో మాత్రమే ఆ స్పెషాలిటీని మనం చూడబోతున్నాం. సో దట్ మనం అర్థం చేసుకోవచ్చు ఆ వెహికల్ ఎంత ఇంపార్టెన్స్ ఈ మూవీలో ఎంత మెయిన్ రోల్ పోషించబోతుంది అనేది. ప్రధానంగా ఇంత భారీ వెహికల్ గాల్లో కూడా ఎగురుతుంది అని అంటున్నారు. అలాగే ఆల్రెడీ మనకి బుజ్జి బ్రెయిన్ నేను వెయిట్ చేయలేకపోతున్నాను త్వరగా అని చెప్పేసి వెళుతూ అన్న టీజర్ మనం చూసాము, అలాగే కొన్ని స్కెచెస్ చూసాము. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, స్కెచెస్, వీడియోస్ కావచ్చు ఎంత ప్రాచుర్యం పొందాయో మనం చూడొచ్చు. 600 కోట్లతో ఒక భారీ బడ్జెట్ చిత్రంగా మనకి తెరకెక్కుతోంది. ఒకప్పుడు 100 కోట్లు వసూలు చేయాలంటే సినిమా చాలా పెద్ద గగనంగా అనిపించేది. అట్లాంటిది బాహుబలిని 400 కోట్లతో నిర్మించి ఇండియన్ మన తెలుగు సినిమాని ఇండియన్ పాన్ ఇండియన్ మూవీగా రూపుదిద్దించారు మన రాజమౌళి గారు. ఆ తరువాత మళ్ళీ ఇది మనం గ్లోబల్ మూవీగా రూపుదిద్దుకోబోతోంది కల్కి 2898 AD. ఆ తరువాత ఇక తెలుగు సినిమా ఎంత హైట్స్కి వెళ్ళిపోతుంది అనేది మనం ఊహించడం అవసరం లేదు. అవెంజర్స్ హాలీవుడ్లో అవెంజర్స్ రేంజ్లో ఈ కల్కి మూవీ ఉండబోతుంది అని చెప్తున్నారు. మరి అలాగే ఈరోజు ఈ ఈవెంట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చిత్ర యూనిట్, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లోనే ఆ ఈవెంట్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. గ్రౌండ్లో మీరు మధ్యలో చూస్తున్నారు కదా ఒక కాన్సర్ట్, లైవ్ కాన్సర్ట్ ఒకటి రూపొందించారు. ఆ లైవ్ కాన్సర్ట్ జరుగుతూ ఉంటుంది. అది జరుగుతూ ఉండగానే ప్రభాస్ వెహికల్లో బుజ్జి వెహికల్తో కలిసి భైరవాయి గ్రౌండ్లో చక్కర్లు కొడుతూ అందరినీ అలరిస్తాడు. మరి ఆ సన్నివేశం మరి కాసేపట్లోనే మన కళ్ళ ముందు ఆవిష్కారం కాబోతుంది. అప్పటి వరకు చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓవర్ టు స్టూడియో.